కథాసాగరానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు కథ తాత మూకుడు చందమామ కథ ఒక ఊళ్ళో వెంకయ్య అనే కాపు ఉండేవాడు అతను చాలా కష్టజీవి కనుకనే తనకు తండ్రి విడిచిపోయిన ఆరు ఎకరాల పొలాన్ని కొద్ది కాలంలోనే అరవై ఎకరాలు చేయగలిగాడు అంతేకాదు తను నివసించటానికి అన్ని సదుపాయాలు కల ఒక మేడ కూడా కట్టించుకున్నాడు అన్నీ బాగానే ఉన్నాయి కానీ అతనికి ఒక్కటే లోటు సంతానం లేకపోవటం తిండి గుడ్డలకు లోపం లేకుండా భగవంతుడు ఏదో ఇంత కలుగజేశాడు తలదాచుకునేందుకు వసతి కూడా ఉన్నది కానీ ఏం లాభం అనుభవించటానికి ఒక్క నలుసైనా లేకపోయే అని చెప్పి అతను వాపోతూ ఉండేవాడు కొంతకాలానికి సింహాచలం దేవుడి దయవల్ల ఒక కుమారుడు కలిగాడు సింహాద్రి దయవల్ల పుట్టిన పిల్లవాడు కాబట్టి వానికి నరసింహ అని పేరు పెట్టారు నరసింహకు పుట్టుకతోనే లోభగుణం పట్టింది అతను చూడగా ఒకళ్ళకు పెట్టనిచ్చేవాడు కాదు తల్లిదండ్రులు ఎవళ్ళకైనా దానం ధర్మం చేయబోతే పెద్ద గోల చేసేవాడు చిన్నప్పటి గుణాలు పెద్దయిన తరువాత ఉంటాయ్యా బుద్ధి మారకపోతుందా అని వెంకయ్య భార్య అనుకునేవాళ్ళు కానీ నరసింహ పెద్దవాడైనా ఈ దుర్గుణం మారలేదు ఇక ఇది పని కాదు అబ్బాయికి పెళ్లి చేస్తే కోడలే వాడికి ధర్మగుణం నేర్పుతుంది ఇంటి కోడల వలనే కదా కుటుంబ గౌరవం నిలబడేది అని ముసలివాళ్ళు ఆశించి ఒక చక్కటి చుక్కను చూసి నరసింహకు ముడిపెట్టారు అయితే ఇదివరకల్లా ఇతరుల విషయంలోనే కొడుకు లోభగుణం కనపడేది కానీ కోడలు వచ్చాక పాపం ముసలివాళ్ల బతుకే మోసం వచ్చింది ఎక్కువ ఖర్చు కాకుండా ఉండాలనే ఉద్దేశంతో నరసింహ ఎటువంటి దుర్మార్గపు పనిచేశాడో తెలుసా తల్లిని తండ్రిని పశువుల పాకలో ఉండమన్నాడు ఆ రొచ్చులోనే ఇద్దరకు చెరి ఒక కుక్కి మంచము వేయించాడు పక్కకు కప్పుకోవడానికి రెండేసి చింకి బొంతలు ఇచ్చాడు ఇవన్నీ అటుంచి వారికి మూకుడు ఒకటి కొని ఇచ్చాడు భోజనాల వేళ నరసింహ వంటవాడిని వెంటబెట్టుకు వెళ్ళి వాళ్లకు ఆ మూకుడులో చాలీ చాలని మెతుకులు ఇంత గంజి పోయిస్తుండేవాడు ముసలి ఆసరా అవుతాడని వెంకయ్య దంపతులు కుమారుడి పైన కొండంత ఆశ పెట్టుకొని ఉన్నారు కానైతే వారు తలచింది ఒకటి ఇప్పుడు జరుగుతున్నది వేరొకటి ఈ దురవస్థకు వారు విచారపడ్డారు కానీలే ఎప్పటికైనా వీడికి కొడుకు పుట్టకపోతాడా బుద్ధి చెప్పకపోతాడా అని ముసలి దంపతులు వాళ్లలో వాళ్ళు అనుకొని తృప్తి పడేవారు వాళ్ళ నోటి వాక్యం ఫలించి మరికొద్ది కాలానికే నరసింహకు ఒక కుమారుడు పుట్టాడు పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని పెద్దలు అంటారు నరసింహకు కుమారుడు కలగగానే పిల్లవాడు తాతను పోలినాడని ధర్మబుద్ధి గలవాడని అందరూ అనుకున్నారు గుణాలను బట్టి పిల్లవాణిని ధర్మన్నా అని పిలుస్తూ వచ్చారు అయితే లోకులు చెప్పుకోగా విని ఆనందించడమే గాని ముద్దుల మనవడిని కళ్ళారా చూడటానికి ముచ్చట తీరా ఎత్తుకోటానికి వెంకయ్య దంపతులు నోచుకోలేదు ఏమి అంటే తాత అవ్వల దగ్గరకు ధర్మన్నని పోనివ్వకుండా నరసింహ తగిన కట్టుదిట్టం చేశాడు అయినా ధర్మన్నకు ఊహ రాగానే పశువుల పాకలో జరిగే సంగతులన్నీ తెలుసుకున్నాడు తండ్రి తనను మేడ మీదనే ఉండమని బలవంత పెట్టినా పశువుల పాకలోనే ఉండి తాతతోనూ అవ్వతోనూ చనువుగా మసలేవాడు ఎంత చేసినా నరసింహ కొడుకును మందలించలేకపోయాడు ప్రతిరోజున నరసింహ దగ్గర ఉండి ముసలివాళ్లకు మూకుడులో గంజి పోయించేటప్పుడు ధర్మన్న కూడా తండ్రి పక్కనే ఉండి ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకనాడు భోజన సమయానికి వెంకయ్య తన మూకుడు తెచ్చుకున్నాడు నరసింహ పోయించాడు కానీ పెద్ద వయసు కావటం చేతనో చాలిన తిండి లేక చేతనో వెంకయ్య తిరిగి వెళ్ళేటప్పుడు చేతిలో మూకుడు జారిపడి పుట్టుక్కున బద్దలైపోయింది తండ్రి పక్కనే ఉన్న ధర్మన్న గభాలున తాత చెయ్యి పట్టుకొని ఏమిటి తాత మూకుడు పాలగొట్టేశావే ఇప్పుడు ఎలాగనుకున్నావు మా నాన్న అమ్మ ముసలివాళ్ళు అయిన తరువాత మరి వాళ్లకు నేను కూడా ఇందులో గంజి పోయించవద్దా అప్పుడు మళ్ళీ ఇంకొక మూకుడు కొనమంటావా తాతకిచ్చిన మూకుడు తరతరాలా ఉండాలి కాని ఇలా పగలగొట్టుకుంటారా ఎవళ్ళైనా బాగా చేశావులే అని కోపగించినట్టు కసిరాడు చిన్నవాడైనా ధర్మన్న చెప్పిన మాటల వల్ల నరసింహ తన పొరబాటును వెంటనే గ్రహించాడు ఇంతవరకు తల్లిదండ్రుల పట్ల క్రూరంగా ప్రవర్తించినందుకు సిగ్గుపడ్డాడు ఉత్తపుణ్యానికి ముసలివాళ్లను కష్టపెట్టినందుకు ఫలితంగా రేపు తనకు ఇదే గతి కదా అని తెలుసుకొని భయపడ్డాడు కూడాను తక్షణమే తల్లిదండ్రుల పాదాల మీద పడి కంటికి కుంచెడు నీళ్లగా ఏడ్చి క్షమాపణ వేడుకున్నాడు కుమారునికి పశ్చాత్తాపం కలిగి ఇటువంటి మార్పు వచ్చినందుకు వెంకయ్య దంపతులు ఎంతో సంతోషించారు తండ్రి బుద్ధిని మళ్లించిన చిన్నారి ధర్మన్నను ఎత్తుకొని తాత అవ్వలు ముద్దులాడారు ఈ సంతోషంలో వాళ్ళు మధ్య వచ్చిన కష్టాలను మరిచిపోయారు వెంకయ్య దంపతులను కొడుకు మనవడు ఆ మట్టునే మేడలోకి తీసుకుపోయారు పెద్దవాళ్లకే పెత్తనం ఒప్పగించారు అప్పటి నుంచి ఆ కుటుంబం అందరూ హాయిగా ఉంటున్నారు అయితే చిన్నవాడైనప్పటికీ తాత మూకుడు తరతరాలా ఉండవద్దా అని ధర్మన్న చెప్పిన మాట ఆ నోట ఆ నోట దేశమంతటా అల్లుకొని మనకు సామెతగా నిలిచిపోయింది ఇక కథ కంచికి మన ఇంటికి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథలో మీకు నచ్చిన విషయాలపై కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి మరికొన్ని ఇంట్రెస్టింగ్ కథలు చూడడానికి స్క్రీన్పై కనిపిస్తున్న లింకులను మరియు డిస్క్రిప్షన్లో ఉన్న లింకులను ప్రెస్ చేయండి థ్యాంక్ యూ మీ కథా సాగరం